రాకేష్ మాస్టర్ అనే డ్యాన్స్ మాస్టర్ మరణానికి కారణం ఆంధ్రప్రదేశ్ కల్తీ బీర్లు మద్యమని చెప్పి సంచలన ఆరోపణలు వస్తా ఉన్నాయి. ఇంతకీ రాకేష్ మాస్టర్ మరణం వెనుకున్నటువంటి మిస్టరీ ఏంటి, ఆంధ్రాకి సంబంధం ఏంటి, తెలంగాణలో ఉండే అతను ఆంధ్ర మద్యానికి ఎలా మరణించాడు అనేటువంటి ఆరోపణలు వస్తా ఉన్నాయి అనేటువంటి సంచలన అంశాలు ఈ వీడియోలో మీకు వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో నలుగురితో చేయించండి. ఇక విషయానికి వస్తే రాకేష్ మాస్టర్ ఇటీవల ఆంధ్రప్రదేశ్కి రావడం జరిగింది. అంటే ఏమయ్యా బేవియార్, ఒకరోజు రెండు రోజులు వచ్చి ఒకరోజు రెండు రోజులు ఆంధ్ర మద్యమో బీరో తాగితే చనిపోయేటువంటి పరిస్థితి ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక మంది మరణించి ఉండాలి కదా అని చెప్పి మీరు నన్ను ప్రశ్నించవచ్చు. అయితే ఈ వీడియో మీకు ఒక క్లారిటీ ఇస్తుంది ఆంధ్రప్రదేశ్ మద్యం ఎలా ఉంది అనేది. ఆంధ్రప్రదేశ్లో తయారయ్యేటువంటి కల్తీ మద్యం గురించి తెలుగుదేశం పార్టీ గతంలో కూడా కొన్ని రకాలైనటువంటి టెస్టులు చేయించి అందులో కొంత విషపూరితమైనటువంటి వాటిని కూడా మద్యంలో కలిపి ఉన్నారు అనేటువంటి దాని మీద ఖచ్చితంగా ఆధారాలతో సహా బయటకు తేవడం జరిగింది. సరే, ఎందుకంటే ఇవాళ భారతదేశంలో ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి బ్రాండ్లు కానీ లేదంటే గతంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బ్రాండ్లు కానీ అవన్నీ తీసేసి కొత్త బ్రాండ్లు తేవాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి మద్యం డిస్టిలరీలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో తయారు చేసి విషపూరితమైనటువంటి మద్యం అతి తక్కువ ధరకు తయారు చేసి ప్రజలు తాగే విధంగా చేసి వాళ్ళ మరణాలకు కారణమవుతూ. సరే, ఇప్పుడు రాకేష్ మాస్టర్ అనేటువంటి వ్యక్తి ఇటీవల ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఎవరో ఆ సునిసిత్తు, అగిపెట్టి మచ్చ, స్వాతి నాయుడు వీళ్ళంతా కూడా చాలామంది ఈ యొక్క డెకాయ్ ఫో ఏదైతే పనికి మాలినటువంటి బ్యాచ్ ఉందో ఈ బ్యాచ్ అంతా కూడా ఆడ దాదాపు ఒక 15 రోజులు 20 రోజుల పాటు అక్కడ ఒక రిసార్ట్లో ఉన్నారు. ఆ సందర్భంగా ఇప్పుడు నేను ప్లే చేయలేకపోతున్నాను, అవకాశం లేక రాకేష్ మాస్టర్ ఒకసారి ఒక బీర్ బాటిల్ పట్టుకొని బూమ్ బూమ్ బీర్ తాగుతున్నాను, ఏం చేస్తాను, ఎండ్లకి తప్పట్లేదు, తాగుతున్నాను, కూలింగ్ కూడా లేదు, ఇద్దరిద్దరమైనటువంటి బీర్ అనేటువంటి వ్యాఖ్యలు కూడా అతను చేయడం జరిగింది. మీరు యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ సెర్చ్ చేసినప్పుడు అది ఖచ్చితంగా దొరుకుతుంది. అంటే అతను ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 15-20 రోజుల కాలంలో విపరీతంగా ఆంధ్ర మద్యం తాగడంతో ఆ తర్వాత హైదరాబాద్ వచ్చిన వెంటనే అతనికి రక్త విరేచనాలు వచ్చి అతను ఆసుపత్రిలో జాయిన్ అవడం జరిగింది. ఆ తర్వాత ఇక మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్యూర్ ద్వారా అతను మరణించడం జరిగింది. అయితే సోషల్ మీడియాలో కానివ్వండి, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానివ్వండి, రకరకాలైనటువంటి ఆరోపణలు ఏమైనా వస్తున్నాయంటే ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ మద్యం విపరీతంగా తాగడం వల్ల ఆ మద్యంలో ఉన్నటువంటి హానికరమైనటువంటి పదార్థాల వల్ల, విషపూరితమైనటువంటి పదార్థాల వల్ల రాకేష్ మాస్టర్ మరణించాడు అనేటువంటి ఆరోపణలు వస్తూ ఉంటే ఖచ్చితంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ ఖచ్చితంగా దీని మీద సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. ఎందుకంటే ఏ ఒక్క రాష్ట్రం మీద లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తయారవుతున్నటువంటి మద్యం మీద నేరుగా ప్రతిపక్షం కూడా విమర్శిస్తూ అదేవిధంగా ప్రశ్నిస్తూ కొన్ని ఆధారాలు కూడా కొన్ని ల్యాబ్లకు పంపించి విషపూరితమైనటువంటి కారకాలు అందులో ఉన్నాయనేటువంటి ఆరోపణలు ఆధారాలు తీసుకొచ్చిన తర్వాత కూడా వాటికి కనీసం ప్రభుత్వం నుంచి సమాధానం చెప్పినటువంటి పరిస్థితి లేదంటే ఖచ్చితంగా ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత నమ్మకమైనటువంటి అనుచరులు, దగ్గర వ్యక్తులే ఇవాళ డిస్టిలరీలు నిర్వహిస్తున్నారని, మద్యం డిస్టిలరీలు అక్కడి నుంచే ఈ యొక్క చీప్ లిక్కర్ విషపూరితమైనటువంటి మద్యం తయారవుతుందని చెప్పి, అంటే ఆ మద్యం రేట్లు కూడా మనం చూసాం గతంలో 50 రూపాయలకి దొరికేదాన్ని 200 చేసేయటం. సరే, ఇదంతా కూడా దోపిడీలో భాగం, 1000 కోట్లు 1,00,000 కోట్లు ఈ 4 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు దోచుకోవడం జరిగింది. డబ్బు ఓవైపు దోచుకుంటున్నా అంటే ప్రాణాలు మరోవైపు తీస్తూ ఉన్నాడు. ఇది ఒకసారి, ఇది మొదటిసారి కాదు, గతంలో కూడా ఈ రాష్ట్రంలో కల్తీ మద్యంతో వీళ్ళు తయారు చేసినటువంటి విషపూరిత మద్యంతో దాదాపు కొన్ని 1,000 మరణాలు సంభవించాయి అనేటువంటి ఆరోపణలు ఈ ప్రభుత్వం మీద ఉన్నాయి. కానీ వీళ్ళు ఇంతవరకు దానికి సమాధానం చెప్పినటువంటి పరిస్థితి లేదు. సరే, ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు చాలా తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి రాకేష్ మాస్టర్ మరణం తర్వాత. సరే, అతను ఎట్లాంటి వాడు, ఈ మధ్య ఏంటి అనేది పక్కన పెడితే అతను గతంలో కూడా ఖచ్చితంగా పెద్ద పెద్ద సినిమాలకి, పెద్ద హీరోలకి అతను కొరియోగ్రఫీ చేయడం జరిగింది. దాదాపు 1500 పాటలకి అతను కొరియోగ్రఫీ చేశాడు అనేది తెలిసిన తర్వాత ఈ మధ్య కాలంలో అతని మానసిక పరిస్థితి, కుటుంబ పరిస్థితి వల్ల అతను అట్లా తయారై ఉండొచ్చు. ఇప్పుడు అతనిదే కాదు సబ్జెక్టు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎటువంటి మద్యం తాగుతున్నారు, ఆ మద్యంలో నిజంగా హానికరమైనటువంటి కారకాలు ఉన్నాయి అనేటువంటి ఆరోపణలు వచ్చిన తర్వాత ప్రభుత్వం నుంచి దీనికి సమాధానం లేదు అంటే ఖచ్చితంగా అవినాష్ రెడ్డి గారి కేసు విషయంలో ఎవడు స్పందించట్లా, దీని విషయంలో ఎవడు స్పందించట్లయితే ఏదైతే నిజం ఉంటుందో, ఏదైతే వాళ్ళు డిఫెండ్ చేసుకోలేరో దాని మీద ఖచ్చితంగా వాళ్ళ వైపు నుంచి సమాధానం కూడా లేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నేను వినపం చేస్తా ఉన్నా, రాబోయే 10 నెలల పాటు ఎన్నికల వరకు దయచేసి మీరు ఈ విషపూరితమైన హానికరమైనటువంటి మద్యం అనేటువంటి ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో మీరు ఆంధ్రప్రదేశ్ మద్యం దయచేసి తాగొద్దండి. ఎందుకంటే ఖచ్చితంగా ప్రాణాలు పోయిన తర్వాత తిరిగి రావు. మనమేదో
మద్యం అలవాటు కొద్దీ ఏదో కొంత వేరే రాష్ట్రంలో ఒక బ్రాండ్లు కానీ మంచి బ్రాండ్లు కానీ దొరకట్లేదు కాబట్టి అక్కడ తయారయ్యేటువంటి మద్యం తాగడం అనేది అంత సేఫ్ కాదు కాబట్టి కొంతకాలం పాటు ఈ ప్రభుత్వం మారేంత వరకు 2024 ఎన్నికల వరకు దయచేసి అంటే వీళ్ళు ఎన్నికల్లో కూడా ప్రజల ప్రాణాలు తీయడానికి ప్రజలకు మద్యం పంచడానికి కూడా ఈ రకమైనటువంటి మద్యమే పంచేటువంటి అవకాశం ఉంటుంది దయచేసి ఎన్నికల్లో పంచేటువంటి మద్యం కానీ లేదంటే ఆంధ్రప్రదేశ్లో తయారయ్యేటువంటి మద్యానికి కానీ కొంత దూరంగా ఉండడం అనేది ప్రజల ఆరోగ్యానికి మేలు।